హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్కు టెక్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు ఎవరైతే టెట్ అప్లికేషన్ పెట్టుకోలేదు ఇంతకుముందు మన ఛానల్లో టెట్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్ కట్గా వీడియో చేయడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో చూసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే అప్లై చేసే చాలామంది సబ్స్క్రైబర్స్ కావచ్చు కామెంటేటర్స్ కావచ్చు పీ పేమెంట్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి అంటే డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ ఏలోని ఏకే మాత్రమా లేదంటే బి పేపర్ కూడా పెట్టుకోవచ్చా అనేది తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు లాంగ్వేజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు సోషల్ చేసిన వాళ్ళు తర్వాత సపరేట్గా లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు తెలుగు కావచ్చు ఏదైనా చేసిన వాళ్ళు మళ్ళీ సపరేట్గా దానికి మనం పెట్టుకోవచ్చా పెట్టుకోవడానికి అవద్దా లేదంటే పి అనేది ఒకేసారి పే చేయాలా లేదంటే ఏమైనా మళ్ళీ మళ్ళీ పే చేయాలా అనే విషయం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ విషయానికైతే నేను క్లియర్ గట్గా ఆన్సర్ ఇస్తానండి ఒకసారి మనం పీ పేమెంట్ విషయానికి వెళ్దాం క్లిక్ టు పేమెంట్ పేమెంట్లో ఇక్కడ మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అంటే మనం ఏవైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటామో మన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ప్రతి పేపర్కి ఫీ అయితే ఒకేసారి పే చేసుకోవాలండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్ పేపర్లోని పేపర్ వన్ ఏ ఎస్జిటి క్లాసెస్ వన్ టు ఫోర్ రెగ్యులర్ స్కూల్స్ అనమాట అంటే ఎవరైతే డిఎడ్ చేసి ఉంటారో నార్మల్ డిఎడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి లేదా బీఏడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే డైట్ ఎక్కువ మంది చేసిన క్యాండిడేట్స్ ఎల్ ఎస్జిటికి మాత్రమే పెట్టుకుంటారు అలాగే కింద పేపర్ వన్ బి క్లాసెస్ వచ్చేసరికి అవి స్పెషల్ స్కూల్స్ అండి ఏవైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో మనకు డిజబిలిటీలోనే అంటే స్పెషల్ డీడ్ ఎవరైతే చేసి ఉంటారో స్పెషల్ డీడ్ చేసుకున్న వాళ్ళు ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటే కానీ లేదంటే బీఈడి స్పెషల్ చేసి డిజబిలిటీ సర్టిఫికెట్ రికగ్నైజెడ్ బోర్డ్ నుండి ఎవరైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి నార్మల్గా ఎవరైతే హెచ్జీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉందో డిఈడి ఉందో వాళ్ళు మాత్రమే అలాగనే మనకు ఫైనల్ ఇయర్ చేస్తున్న పర్సన్స్ కూడా వాళ్ళకి ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట నెక్స్ట్ కిందకొచ్చేసరికి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్స్ పేపర్ టూ ఏ ఇది వచ్చేసరికి బిఏడ్ ఎవరైతే చేసి ఉంటారో పేపర్ టూ ఏలోని స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథమెటిక్స్ కానీ లేదంటే కానీ సైన్స్ కానీ ఎవరైతే కేటగిరీ చేసి ఉంటారో వాళ్ళైతే కింద హెచ్డి పేపర్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాతకి క్లాస్ కింద పేపర్ టూ అసిస్టెంట్స్లోని సైన్స్ అయితే సైన్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఆ రెండిట్లో ఒకటి ఉంటే ఆ బాక్స్ టిక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు సోషల్ స్టడీస్ చేసి ఉంటే సోషల్ స్టడీస్ పెట్టుకోవచ్చు తర్వాతకి అది ఒకసారి పెట్టుకున్నాము బిఏడ్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి తర్వాతగా ఒకవేళ వాళ్ళు మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ అయితే ఒకేసారి చూస్ చేసుకుంటాం థౌజండ్ రూపీస్ అవుతుంది అలాగే వాళ్ళు ఇన్ కేస్ లాంగ్వేజ్లోనే ఏమైనా చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సోషల్ స్టడీస్ చేసి ఉండి తెలుగు లాంగ్వేజ్ కానీ ఏమైనా చేసి ఉంటే వాళ్ళు అది కూడా టిక్ చేసుకోవచ్చు అండి టిక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పేమెంట్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ చూపించడం జరుగుతుందనమాట పేమెంట్ ఇలా వాళ్ళ యొక్క లాంగ్వేజెస్ చేసి ఉన్న అది కేర్ఫుల్గా చూసుకోవాలి ఓన్లీ ఫర్ బిఎడ్ క్యాండిడేట్స్ మాత్రమే అలాగని వాళ్ళ స్కూల్ అసిస్టెంట్స్లో ఏ పేపర్ అయితే చేశారో ఆ పేపర్ చూసుకోవాలి చాలామంది మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత కింద మనకు ఇంగ్లీష్ కూడా చాలామంది చేసే ఉంటారు అవి ఎంచుకోవాలి లేదా అని చాలా అయితే చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారండి సో ఈ వీడియోతో మీకు క్లియర్ అయితే అయినట్టు ఉంది డౌట్ అయితే క్లియర్ చేసినట్టు ఉన్నాను మీరు పెట్టే ప్రతి అప్లికేషన్ పేపర్ వచ్చేసరికి ఒకేసారి పెట్టుకోండి మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి ఉండదు కరెక్ట్ అయితే ఛాన్స్ ఉండదు కరెక్షన్ అంటే ఓన్లీ త్రూ లైన్ ద్వారా అది కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒకసారి మీరు అప్లికేషన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రిఫండ్ అయితే అవ్వదు సో కేర్ఫుల్గా మీరు అప్లై చేసుకున్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయించుకున్న చాలా కేర్ఫుల్గా చూసుకోండి స్పెషల్ డీఈడ్ చేసిన వాళ్ళకి మాత్రమే పేపర్ వన్ బి క్లాస్ అవి సెలెక్ట్ చేసుకోండి బీఈడ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు మీకు లాంగ్వేజ్ ఉంటే లాంగ్వేజ్ చూస్ చేసుకోండి ఉన్న అవకాశం థ్యాంక్ యూ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరుకుటెక్ థ్యాంక్ యూ